హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిస్సిండి కుక్ క్రియేషన్స్ నుంచి నేను రాధా. ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ మసాలా కర్రీ టీనేజర్స్ కూడా చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, మసాలా కోసం ముందుగా కొబ్బరి, గ్రౌండ్ నట్, ఇంకా ఆల్మండ్స్ తీసుకున్నాము. మనకి చాలా తక్కువ క్వాంటిటీలోనే క్యాప్సికమ్ వాడుతున్నాం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే మసాలాకు కావాల్సిన ఇవి కూడా తీసుకోవాలి. అలాగే వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. నువ్వులు కూడా వేస్తాను, కానీ ముందే వేసేస్తే నువ్వులు తొందరగా అయిపోతే దానికోసమని నువ్వుల తర్వాత వేస్తాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మసాలా కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు కూడా నేను వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి. నువ్వులు చిట్పట అంటే ఇంక మనం తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దోరగా అయితే వేగాయి. వీటిని ఇంకా మనం మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కూరని ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే అదే ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసి ఇంకా కర్రీ కోసం మనం పోపు రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎప్పుడైనా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే ఉండగానే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాను. ఎప్పుడైనా ఆనియన్స్ వేసిన వెంటనే పసుపు, అలాగే ఉప్పు కూడా వేస్తాము. ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్స్ మెల్ట్ అయిపోతాయి. అలాగే కర్రీ లీవ్స్ వేసుకున్నాము. సాల్ట్, ఇంకా పసుపు వేస్తాను. పసుపు వేసుకుంటాం. అలాగే సాల్ట్ వేస్తాను. హై ఫ్లేమ్లో పెడుతున్నాను ఫాస్ట్గా అయిపోవడం కోసం, స్మెల్ బయటికి పోకుండా. ఇక మొత్తం దీనికి క్యాప్ పెట్టేద్దాం. దీనికి నీళ్ళు పెట్టేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అదైతే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం. ఇందులో క్యాప్సికమ్ ముక్కలు అయితే వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కిందకి పైకి కలిసేలాగా కలుపుకుందాం. అలాగే ఇది హైలోనే ఉంది. క్యాప్సికమ్ లైట్గా మెల్ట్ అయ్యేంత వరకు, మగ్గేంత వరకు మనం లిడ్ పెట్టేద్దాం. సాల్ట్ కూడా ఎక్కువగానే వేసుకున్నాం కదా, తర్వాత వేద్దాం. సాల్ట్ కూడా కావాలి అంటే తర్వాత అయితే సాల్ట్ వేద్దాం.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం అయితే లైట్గా ఫ్రై అయ్యాము. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాం. గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాం ఇందులో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గ్రీన్ పీస్ వేసిన తర్వాత దీన్ని కలుపుకొని అలాగే క్యాప్ పెట్టి లిడ్ పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్, హైలోనే ఉండాలి. మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దగ్గర పడ్డాక టొమాటో అలాగే కారం కూడా వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, కనిపిస్తున్నారు కదా. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే కర్రీని చూసి మీరు నేర్చుకోండి. ఇప్పుడు మనం టొమాటోస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం కారం వేసుకున్నాం, అలాగే టొమాటోస్ వేస్తున్నాను ముక్కలు, అలాగే కారం కూడా వేస్తున్నాను. మా కారం చాలా స్పైసీగా ఉంది కాబట్టి కొంచెం వేద్దాం. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కారం వేసుకున్నాము, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసాను. ఇది ఫ్రై అవుతూ ఉంది. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసిన మసాలా ఇందులో కలుపుకున్నాం. దీని అయితే ఇలా ఫ్రై అవనిస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం సాల్ట్ వేద్దాను. సాల్ట్ అయితే ఇందాక నేను ఆనియన్స్తో పాటే వేసాను, ఇంకా కర్రీలో ఇంకా ఇంతవరకు వేయలేదు. ఇదైతే సరిపోతుంది. మనం క్వాంటిటీని బట్టే కారమైనా సాల్ట్ అయినా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ధనియాలు వేసుకోలేదు కాబట్టి ధనియాల పొడి ఇప్పుడు యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలోకి క్యాప్సికమ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కారం మాది చాలా స్పైసీగా ఉంది. ఇప్పుడు మనం కుక్ అయిపోయింది మొత్తం క్యాప్సికమ్, ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాం. మనం పేస్ట్ చేసుకున్న మసాలాని వేస్తున్నాను. ఇంకా మనకి కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. ఈ బౌల్లో ఎలాగో ఇప్పుడు వాటర్ కలిపేస్తాను. దీన్ని ఫస్ట్ అయితే అంతా పట్టేలాగా ఇలా కలుపుకుందాం. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఫాస్ట్గా అయిపోతే తినేయాలనిపిస్తుంది. వేడివేడిగా అన్నం రెడీగా ఉంది. మధ్యాహ్నం లంచ్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం లిక్విడ్గా కావాలన్నా మనం చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం లూజ్గా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకున్నా. లైట్గా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇంకా కొంచెంసేపు దీన్ని బాయిల్ అవనిద్దాం. ఈ మసాలా అనేది ముక్కలకి పట్టనిద్దాం. క్యాప్సికమ్ పీసెస్కి మొత్తం మసాలా అంతా పీల్చుకున్న తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూద్దామా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అని అర్థం. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి.
విడివిడి అన్నంలోకి చాలా హ్యాపీగా తినేయచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా బౌల్లోకి తీసుకొని ఇలా గార్నిష్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నెక్స్ట్ నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.